టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి గ్రామ పంచాయతీలో జరిగిన కోట్ల రూపాయల అవినీతి కుంభకోణంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శకులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే ఈ విషయంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని, కొంతమంది ఎమ్మెల్యే కక్ష సాధిస్తున్నారని చెప్పడం సమంజసం కాదని వైసీపీ నాయకులు షేక్ దస్తగిరి అహ్మద్ అన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మన శాసనసభ్యులు గౌరవనీయులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీద విమర్శ చేయడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఉదయగిరిలో జరిగినటువంటి గోల్మాల్ విషయము, నిధుల గోల్మాల్ విషయము శాసనసభ్యులకు ఏం సంబంధం లేదు. ఎందుకంటే మీ గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి, మీ కింద పనిచేసినటువంటి ఉద్యోగి ఉదయగిరి గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అవకతవకలను గురించి ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా గోల్మాల్ జరిగింది, దీని మీద విచారణ చేయండి అని చెప్పి పిటిషన్ వేసిన తర్వాత ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేసి దాంట్లో జరిగినటువంటి అవినీతిని గురించి ఒక్క సర్పంచ్ మీదనే వాళ్ళు కంప్లైంట్ చేయడం జరగలే. మిగతా ముగ్గురు ఎండిఓలు, ఇద్దరు ఏఈపిఆర్లు, ఇద్దరు కార్యదర్శులు, వీళ్ళందరినీ బాధ్యులు చేసి ఎవరెవరు ఎంతెంత తిన్నారు అనేటువంటి విషయం స్పష్టంగా కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు స్పందించి ఆ వివరాలన్నీ చూసి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ కార్యదర్శులను సస్పెండ్ చేయడము, ఎండిఓలు ఏఈపిఆర్ల మీద పై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. దీని మీద ఉదయగిరికి గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అవినీతి మీద శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. అవినీతి జరిగిన దాని మీద శాసనసభ్యులు మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి విషయం. ఎందుకంటే ఇంకో విషయం చెప్పారు, మేము చాలా అభివృద్ధి చేశామని. మీరు చేసినటువంటి అభివృద్ధి ఉదయగిరి చరిత్రలో ఇంతమంది సర్పంచులు ఇంతకాలం పరిపాలించారు, చాలా మంది గాజుల జావర్స, గాజుల సిరాజుద్దీన్ తర్వాత సుబ్బులు ఇంకా సికిందరు వీళ్ళందరూ చాలా మంది పరిపాలన చేశారు. ఎవరి పరిపాలన కూడా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు సంవత్సరాల తరబడి ఆపి చేసినటువంటి సంఘటన ఇప్పటిదాకా జరగలే. మీరు చేసినటువంటి అభివృద్ధి ఇక్కడే కనబడతా ఉంది. మీ కింద పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులను అడిగినా కానీ వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఈరోజు కూడా వాళ్ళు వీధులు శుభ్రం చేసి ఇంటిల్లు అడుక్కొని తినడం జరిగింది. ఆ పరిస్థితి చాలాసార్లు ధర్నాలు కూడా చేయడం జరిగింది. మీరు చేసినటువంటి అభివృద్ధి అనేది ఇక్కడే కనబడతా ఉంది. ఇన్ని ఈరోజు ఉదయగిరిలో అడుగుతా ఉన్నారు, ఉదయగిరి గ్రామ పంచాయతీకు ఇన్ని కోట్ల డబ్బులు వస్తాయని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని కోట్ల డబ్బులు వచ్చినా కానీ అభివృద్ధి అనేది ఎక్కడ కనబడడంలా.